ఘటనపై ఆదిలాబాద్ కలెక్టర్ దివ్య స్పందించారు. ఏబిఎన్ ప్రసారం చేసిన కథనాలతో విషయం తెలుసుకున్న కలెక్టర్ గిరిజనగూడానికి తరలి వెళ్లారు. బాధిత మహిళతో పాటు కుటుంబ సభ్యులను ఓదార్చారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం రూపాపూర్ గ్రామానికి చెందిన గిరిజన మహిళ సోయం రవితాబాయి శిశువు మరణంపై జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ చెల్లించిపోయారు. విషయం తెలిసిన వెంటనే అధికారులను వెంట పెట్టుకుని గిరిజన గూడానికి చేరుకున్నారు. రవితాబాయితో పాటు నేలపైనే కలెక్టర్ కూర్చున్నారు. ఘటనకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతోనూ మాట్లాడారు. వాగు వద్ద ప్రసవం, ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స వరకు జరిగిన పరిణామాలను తెలుసుకున్నారు. గంట గంటన్నరనే ఉన్నాం అంతే. అయితే గ్లూకోజ్ వాటర్ ఒకటి ఇచ్చింది, ఇంజక్షన్ కూడా ఇచ్చింది, వెళ్ళొచ్చే అన్నారు. కేసీఆర్ కిట్ కూడా ఇప్పుడు ఒక్కటే ఉన్నది, బలిష్టం ఉంది. అక్కడ సిస్టర్ వాళ్ళు వెళ్ళమని అన్నారా? మీరు నాకు ఇక్కడ ఇబ్బంది వాళ్ళే వెళ్ళమన్నారు. రవితాబాయి కుటుంబ సభ్యులు కలెక్టర్ కు తమ కష్టాన్ని చెప్పుకున్నారు. స్థానికులు సమస్యను కలెక్టర్ కు వివరించారు. ఈ నెల 8న రవిత పురిటి నొప్పులతో అల్లాడుతుండగా కుటుంబ సభ్యులు అంబులెన్స్ కోసం ఫోన్ చేశారు. అయితే వర్షంగా ఉండడం, వాగులు ఉప్పొంగుతుండటంతో అంబులెన్స్ చేరుకోలేకపోయింది. దీంతో ఆటోలో ఆమెను తీసుకుని గాదిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బయలుదేరారు. ఏకధాటి వర్షాలతో మార్గం మధ్యలో వాగు ఉప్పొంగింది. తీవ్రమైన నొప్పులతో ఉన్న ఆమెను వాగు దాటించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి వాగు వద్దే ఏఎన్ఎం జానాబాయ్, ఆశా కార్యకర్త తులసిలు సపర్యలు చేశారు. అందుబాటులో ఉన్న వైద్యాన్ని అందించడంతో ఆటోలోనే రవితాబాయి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. రెండు గంటల అనంతరం వాగులో నీటి ప్రవాహం తగ్గాక అప్పటికే చేరుకున్న అంబులెన్స్ లో గాదిగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య సిబ్బంది ఇద్దరిని పరీక్షించారు. తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని చెప్పారు. అదే రోజు డిశ్చార్జ్ చేయడంతో తిరిగి గ్రామానికి వెళ్లిపోయారు. అయితే ఇంటికి వెళ్లిన తర్వాత పాప అస్వస్థతకు గురైంది. ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు సిద్ధమవుతున్న క్రమంలోనే ఆ పసికందు చనిపోయింది. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. వైద్య చికిత్సల్లో నిర్లక్ష్యం కారణంగానే పాప చనిపోయినట్లు బంధువులు ఆరోపించారు. వాస్తవానికి ఇక్కడ ఏఎన్ఎం ఆశా కార్యకర్తల కృషిని అభినందించాలి. వాతావరణం అనుకూలంగా లేకున్నా ప్రసవ వేదనతో అల్లాడుతున్న రవితాబాయికి పురుడు పోశారు. కానీ ఆసుపత్రికి వెళ్లాక సరైన ట్రీట్మెంట్ అందకపోవడం వల్లే పాప చనిపోయినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఏజెన్సీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు అందుబాటులో ఉండడం చాలా అరుదు. హాజరు పట్టికలో విధుల్లో ఉన్నట్లే కనిపించినా ఆసుపత్రుల్లో చాలా చోట్ల కింది స్థాయి సిబ్బందే సేవలు అందిస్తున్నారు. కొంచెం రిస్క్ కేసులు వస్తే ఏజెన్సీ కేంద్రమైన ఉట్నూర్ లేదా ఆదిలాబాద్ రిమ్స్ కు రిఫర్ చేస్తున్నారు. ఏదో విధంగా ఇక్కడ వస్తువులు లేవంటూ చెప్పి చేతులు దులుపుకుంటున్నారు. రవితాబాయి విషయంలోనూ అలాగే జరిగిందని గిరిజనులు ఆరోపించారు. ఈ ఘటనను ఏబిఎన్ వెలుగులోకి తేవడంతో కలెక్టర్ దివ్య దేవరాజన్ వెంటనే స్పందించారు. ఓవైపు వర్షం వస్తున్నా హుటాహుటినా గ్రామానికి చేరుకున్నారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గ్రామస్తులతోనూ మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ఏమాత్రం అనారోగ్యం ఉన్నా సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాలని సూచించారు. అనంతరం అధికారులతో కలిసి గాదిగూడ వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెనను పరిశీలించారు. ఆ తర్వాత అధికారులతోనూ సమావేశమయ్యారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని, ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. కలెక్టర్ స్పందించిన తీరుపై గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.